వివిధ కారణాలతో ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద 16 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు. కార్యక్రమంలో తెరాస ముస్తాబాద్ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, తెరాస మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, పోదుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షీలం జానాబాయ్, మండల కోఆప్షన్ సభ్యుడు షాదుల్ పాషా, మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ నలనరసయ్య, నాయకులు ముత్యాల దేవేందర్, బాలసాని శ్రీనివాస్ గౌడ్, బాలయ్య, మెంగని మనోహర్, కంచం నరసింహులు, దబ్బిడ రాజు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయ కర్తృత్వం, కేసీఆర్ గారి నాయ కర్తృత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ముస్తాబాద్ మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి వారిలో ఏదైతే హాస్పిటల్లో చికిత్స చేసుకున్నటువంటి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపించడం జరిగింది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ పెద్దలు కల్వకుంట్ల గోపన్న గారు, గ్రామ సర్పంచ్ సుమదత్త గారు, ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి, పేదల యొక్క కష్టాలు తెలిసినటువంటి రైతు బిడ్డ కాబట్టి మరి అటు పెన్షన్స్ రూపంలో రైతులకు, వృద్ధులకు, వికలాంగులకు ఆ విధమైనటువంటి సేవ చేస్తూ, మరి ఇటు హాస్పిటల్లో ఖర్చు అయినటువంటి నిరుపేదలకు కూడా వాళ్ళకి ఏదైనా ఒకటి తిరిగి ఇవ్వాలన్నటువంటి ఒక సంకల్పం మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెక్కులందరూ కూడా ఏదైతే హాస్పిటల్లో చికిత్స చేసుకున్నటువంటి నిరుపేదలకి మళ్ళీ తిరిగి డబ్బును చెల్లిస్తున్నటువంటి క్రమంలో మేము మండలపాటి ఆధ్వర్యంలో మరి సారు పంపినటువంటి చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు రైతుల కోసం, పేదల కోసం చేసేదాన్ని గుర్తించి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ గౌరవాలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఏంటంటే గరీబ్ పేదవాళ్లకు మంచి సహాయంగా ఉపయోగపడుతుంది. కార్పొరేట్ వైద్యం చేసుకున్నా కానీ అక్కడ తీసుకొచ్చి బిల్స్ తీసుకొచ్చి మాకు సమర్పించగానే మేము అక్కడికి ముఖ్యమంత్రి సహాయానికి పంపడం, అక్కడి నుంచి తిరిగి చెక్కుల రూపంలో రావడం లబ్ధిదారులకు మంచి జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రిని మళ్ళీ ఒకసారి మనకు ముఖ్యమంత్రి చేయాలని ఆశీర్వదించాలని లబ్ధిదారులకు కూడా నేను గుర్తు చేస్తున్నాను. రేపు మనకి ఇంకెన్నో పథకాలు చేస్తుడు ముఖ్యమంత్రి గారు మంచిగా ఉంటేనే మన రాష్ట్రం కూడా మంచిగా ఉంటుంది. పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే మన టీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. ముస్తాబాద్ మండలంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు చేసి అన్ని పథకాలలో కూడా విజయం సాధిస్తూ మరి లేనటువంటి నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్ పాలైతే వాళ్ళకి ఎంత ఖర్చు అయితే వాళ్ళు హాస్పిటల్ పోతే దవాఖానలో పైసలు కట్టలేక చనిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది గతంలో చూసినాం మనం. అటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు రోజుకు రోజు ప్రతి రోజు కూడా ఎంతమందికి ఆపరేషన్లు కానీ రకరకాలైనటువంటి చికిత్సలకు అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారికి మనం పెట్టుకోవడంతో మా పార్టీ అధ్యక్షుడు సురేందర్రావు గారు వారు ఇవ్వడం ఉండి చేయించి తీసుకొచ్చి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ 1,50,000 దాదాపు మండలం మొత్తం ఖర్చునే కేవలం టౌన్కు 450,000 రూపాయలు టౌన్కు రావడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున రావడం మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి మనం అందరం కూడా ఇన్ని చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిని రకరకాల చిట్లు తిడతా ఉన్నారు ఇతర పార్టీల వాళ్ళు కూడా కొద్దిగా గమనించి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి స్కీములు ఎక్కువగా లేవు. అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం తీసుకొచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత ఈ నిరుపేదలు ఎవరైతున్నారో ఇంకా కూడా ఎవరికైనా తెలిసినా తెలియకున్నా తీసుకొచ్చి మా పార్టీ అధ్యక్షులు కానీ మన కార్యకర్తలకు ఎవరికి ఇచ్చినా
తీసుకుపోయి మంత్రి గారి తోటి సిగ్నేచర్ చేయించి తప్పనిసరిగా పైసలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా కూడా అందరికీ కార్యకర్తలందరూ కూడా అందుబాటులో ఉన్నారు. మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ విలేజ్ కా విలేజ్ తీసుకుంటే ప్రతి విలేజ్ లో కూడా మా కార్యకర్తలందరూ ఎవరైతే హాస్పిటల్ పోయిందో ఎవరైతే చనిపోతా ఉన్నారో ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళని ఎప్పుడు పరామర్శించడం కానీ ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పార్టీ మా ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారు కూడా ఎప్పుడు కూడా మీరు ప్రజలలో ఉండాలని చెప్పడంతో మా కార్యకర్తలందరూ కూడా మీరు ఎక్కడ చూస్తే అక్కడ ఏ విలేజ్ లో చూస్తే ఆ విలేజ్ లో మా కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలకు సేవ చేయడమే మా భాగ్యంగా భావిస్తూ మా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు అదే చెప్పినా అదే పద్ధతిగా మేము కూడా కొనసాగిస్తాం. కాబట్టి మీరందరూ మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కానీ కేటీఆర్ గారు కానీ ఈ పార్టీ మీద మీరందరూ కూడా ఆశీర్వదించాలి.